Sir, they want you to come in. ఆపర్చునిటీ వల్ల ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చిన తర్వాత పిల్లల్ని కూడా ఆ విధంగానే ట్రైన్ చేస్తాము. ఎక్కడంటే వాళ్ళు ఆర్ట్ కానీ మ్యాథ్స్ ఇంజనీరింగ్ బేసికలీ ఇక్కడ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ఫ్యూ ఆఫ్ అవర్ టీచర్స్ are going to MIT through an association of the school with MIT, that is Massachusetts Institute of Technology in Boston, where our teachers would be working with MIT professors for a training in STEAM program, that is science, technology, engineering, art and math. So this program is integrated into the school education. And the pedagogy of STEAM is followed at Oak Ridge. So we had Miss Pallavi, who is sitting at that end. Miss Pallavi, who already got trained last year at MIT. Now we have another three more teachers who are joining this year. So we have Miss Vijayalakshmi Dantaluri, Miss Jayalakshmi Kagatpalli, and we have Mr. Suresh. They are the three teachers who training workshop for us, and we are going in the month of June to MIT. And basically, like this year we started doing this at school level. Our students participated and they tried to inculcate all five subjects, and then they come up with their own ideas to solve the problems at their age level. So now we, as a Nokris teacher, we are feeling happy to get an opportunity to learn something new at that workshop and implement that culture of giving hands-on experience to the students at their age level, like even though it is primary or secondary. ఇప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే వీ ఆర్ నౌ, ముందు వరకు మేము ఓన్లీ ఇండియన్ స్కూల్, కానీ ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్ స్కూల్ అయ్యాము. సో అండ్ నార్త్ ఆంగ్లియా ఏంటంటే మా టీచర్స్కి, ఇండియన్ స్కూల్ టీచర్స్కి కూడా వరల్డ్ వైడ్లో ఆప్షన్, లైక్ ఛాన్స్ ఇస్తుంది వాళ్ళ ట్రైనింగ్స్కి కానీ. సో మేము ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఇక్కడే కాకుండా అక్కడ టెక్నాలజీ కూడా నేర్చుకుని మా పిల్లలకి, మా విద్యార్థులకి ఎంత క్లాస్ రూమ్లో ఇవ్వగలమో, ఆ ఇంటర్నేషనల్ వే ఆఫ్ టీచింగ్ అనేది మేము ఇక్కడ అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ అంతా ఇంప్లిమెంట్ చేద్దామని చాలా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎందుకంటే వీ రియల్లీ థ్యాంక్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. ఎందుకంటే ఇంతవరకు మాకు తెలిసి మేము ఇండియన్ స్కూల్స్, ఇండియన్ టెక్నాలజీ ఫాలో అవుతూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు మాకు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో, వరల్డ్ వైడ్లో వెళ్ళే MIT యూనివర్సిటీ అంటే అది నార్మల్ యూనివర్సిటీ కాదు మనకి తెలుసు అది. సో అక్కడ మేము వెళ్ళి వాళ్ళ ప్రొఫెసర్స్తో మేము ట్రైనింగ్ తీసుకొని టీచింగ్ వేలోని అది తీసుకొచ్చి, యాజ్ అ ఫిజిక్స్ టీచర్ నాకైతే ఆ టెక్నాలజీ, ఆ న్యూ వేస్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీస్ అన్నీ పిల్లలకి పెడితే ఇంకా ఫిజిక్స్ అనేది చాలా బాగా డెవలప్ చేయొచ్చు అనేది వీ ఫీల్, లైక్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీని గురించి. అండ్